రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురుస్తుంది. నియోజకవర్గంలో తంగళ్ళపల్లి మండలంలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి బస్వాపూర్ గ్రామంలో ఐకేపీ సెంటర్లో రైతులు చేసిన ధాన్యం తడిసింది. మండలంలో బస్వాపూర్, బాలుమల్లిపల్లి, రాళ్ళవాన కొరువుగా నేరెల గ్రామంలో అకాల వర్షానికి గోడ కూలి బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీ మృతి చెందాడు. అదే గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ధ్వజస్తంభం పడిపోగా ఎల్లారెడ్డిపేటలో చెట్టు కూలి నాలుగు బైకులు ధ్వంసమయ్యాయి. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామ శివారులో గొర్రెలు మేపుతుండగా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నవీన్ అనే కాపరికి స్వల్ప గాయాలయ్యాయి. అటు మెదక్ జిల్లాలో అకాల వర్షం కురుస్తుంది. దీంతో నరసాపూర్ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దైంది. తమ ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం మొత్తం తడిసిపోయింది. మార్కెట్ యార్డులో గోనె సంచులు సమృద్ధిగా లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పారు మేము తెచ్చినాక కూడా ఒడ్లు వంటమని నన్ను మిషన్ పట్ట ఇవ్వాలని నేను అడిగిన, అయితే అయితే తర్వాత అని చెప్తుండు. మొన్న ఏమో తీసుకురాని చెప్పిండు, తీసుకురాని వెంటనే తెచ్చినాం. లేకపోతే ఏమో అక్కడ కోయకని పోతుండే, ఇంకా తీసుకురామంటే తెచ్చినాం. ఇవి ఒడ్లు మొత్తం కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు ఆ శుద్ధి లేదు, జల్లెడ పడతామని నేను అన్నాం. జల్లెడ కూడా సంచులు కూడా ఇవ్వలేవు అని అన్నాం. జల్లెడ కూడా ఇలా పట్టమంటే రేపు ఇస్తాం, ఎల్లుండిస్తాం అంటారు. 5 తారీఖు తర్వాత అంటుండు. ఇప్పుడు ఆ రోజు కొంటా అని చెప్పిండు, కొంటా అని 4 రోజుల్లో కొంటా అని అన్నాడు. ఇప్పుడు దాకా కొనలేడు. మొత్తం తడిసి వానాలు పడి మొత్తం శుతులు లేవు, సంచులు లేవు, జల్లెడ పట్టుతామంటే వాళ్ళు కూడా మాకు కేంద్ర విధానం చెప్తేనే అనుకుంటా. ఇక ఇంటికాడ ఉన్నాం, ఇంటికాడికి వచ్చేటాకల్ని వర్షం వచ్చింది. వీటికి వచ్చేటాకల మొత్తం కొట్టుకొని పోతున్నాయి ఒడ్లు. ఒడ్లు కొట్టుకొని పోతుంటే ఇక అక్కడ పోయి ఒకటి ఆడ ఒడ్లు పోయినాయి. ఈదురుగాలు వడగండ్లతో కూడిన వర్షం రైతులకు భారీ నష్టం మిగిల్చింది. నిన్న కురిసిన అకాల వర్షాలకు ములుగు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. 100 ఎకరాల పంటలు తడిసి ముద్దయ్యాయంటూ ఆవేదన చెందుతున్నారు. అలాగే మంగపేట మండలంలో కమలాపురంలో ఆరబోసిన సుమారు 200 క్వింటాలకు పైగా ఒడ్లు నీటిపాలయ్యాయని తెలిపారు. నా పేరు యాదగిరి అండి. గట్టి మాట. నా పేరు యాదగిరి, రైతును. అయితే మన గవర్నమెంటు అంటే కేసీఆర్ గారు మేమే ఒడ్డుకుంటామని చెప్పారు అని చెప్పి కూడా ఇప్పుడు 15 రోజులు అవుతుంది. ఇంతవరకు ఇక్కడ కేంద్రాలు ఓపెన్ చేయలేదేం లేదు. మా ఒడ్లన్నీ తడిసి ముద్దలైపోయినాయి. ఒడ్లలో అన్ని నీళ్ళే ఉన్నాయి. మరి దయచేసి మీరు కేంద్రాలు ఓపెన్ చేసి ఒడ్డుకుంటే బాగుంటుంది.